అందరికి నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దివ్య భవ్య కళ్యాణ ఉత్సవానికి విచ్చేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కార్తీక మాసంలో శని త్రయోదశి పర్వదినం కలిసి వచ్చిన వేళ ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై అలాగే భక్తులందరి చేతుల మీదుగా శనేశ్వరునికి తైలాభిషేక సహిత కోటి నువ్వుల అర్చన జరగనుంది. అదేవిధంగా కృష్ణ శుక్లపక్షాల్లో వచ్చే త్రయోదశి నాటి సాయం సంధ్యా సమయాన్ని శివ ప్రదోషకాలమని వ్యవహరిస్తారు. అటువంటి ప్రదోషకాల వేళ ఆ సర్వేశ్వరునికి విశేషమైన ప్రదోషకాల అభిషేకం కూడా జరగనుంది. ఇక సమస్త గ్రహదోషాలను హరించి సకల శుభాలను అనుగ్రహించే యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తులకు, ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తులకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. అలానే మరికాసేపట్లో ఈ కైలాస ప్రాంగణానికి సహస్ర సూర్య ప్రకాశ శోభితమైన శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు వేయించేయనున్నారు. ఇక ఈనాటి కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ శ్రీ ఈఎల్ఎన్ నరసింహన్ దంపతులు కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. వీటితో పాటు పీఠాధిపతుల దివ్య ఆశీస్సులు, కోటి దీపాల వెలుగులు, సప్తహారతులు, మహానీరాజనాలు, అనేక అపురూప సాంస్కృతిక కదంబాలతో పాటు ఇటువంటి అపూర్వమైన కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించాల్సిందిగా హైదరాబాద్ కొత్తపేటకు చెందిన శ్రీ వేదవ్యాస వేద పాఠశాల విద్యార్థులను కోరుతున్నాం. అలానే ప్రదోషకాల అభిషేకం ప్రారంభించవలసిందిగా అర్చక స్వాములను కోరుతున్నాం. వేద పఠనం. శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీపతీ హీనామ విత్రియవతు శ్రీమహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ప్రజాపతిః సోమగం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాను హస్తే కురుత అథః సీతా సావిత్రీ సోమగుం రాజానం చకమే శ్రద్ధాముస చకమే సా పితర్ ప్రజాముపససార తగుం నమస్తే అస్తు భగవః ఉపత్వాయానే ప్రత్వాపత్యే సోమం వైరాజానం కామయే శ్రద్ధాముస కామయత ఇతి తస్యా ఉహస్థాగరమలంకారం కల్పయిత్వా దశహోతారం పురస్తాత్ వ్యాఖ్యాయ చతుర్హోతారం దక్షిణతః పంచహోతారం పశ్చాత్ షడ్హోతారముత్తరతః సప్తహోతారముపరిష్టాత్ సంభాయేశ్చ పత్నిభిశ్చ ముఖేలంకృత్య ఆస్యార్థం వవ్రాజ
తాగుం హోదీక్ష్యోవాచ ఉపమామర్తస్వేతి తాగుం హోవాచ భోగంతుమాచక్ష్వాతన్మాచక్ష్వాతే పాణావితి తస్యా ఉహత్రీను వేదాన్ ప్రదదౌ తస్మాదు హస్త్రియో భోగమైవ హారయందే సయః కామయేత ప్రియస్యామితి యం వా కామయేత ప్రియస్యామితి తస్మా ఏతక్ గస్థాగరమలంకారం కల్పయిత్వా దశహోదారం పురస్తాద్యాఖ్యాయ చతురోహోదారం దక్షిణతః పంచహోదారం పశ్చాత్ షడ్హోదారముత్తరతః సప్తహోతారముపరిష్టాత్ సంభారైష్టపత్నిరిష్టముఖేలంకృత్య ఆస్యార్థం వ్రజేత్ ప్రియోహైవ భవతి బ్రహ్మాత్మన్వద సృజత కామయత సమాత్మనా పద్యేయేతి ఆత్మన్నాత్మన్ నిత్యామంత్రయత తస్మై దశమగుం హోతః ప్రత్యశృణోత్ సదశహోతో భవతో దశహోతో హరైనామైషః అపురూపమైన వేద పఠనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీ వేదవ్యాస వేద పాఠశాల విద్యార్థులు, వారికి ధన్యవాదాలు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గణరసం ఫణిహి అన్నారు. శిశువులను పశువులను పాములను సైతం రంజింపచేయగల శక్తి ఒక సంగీతానికే ఉంది.